కంటే పెద్ద ఒక అంకెగల సంఖ్యల సంకలనం పిల్లలు ఈరోజు పీలు తన పింకీ పిన్నితో జాతరకు వెళ్లాడు అక్కడ పీలు రెండు కంటే పెద్ద ఒక అంకెగల సంఖ్యలను సంకలనం చేయడం నేర్చుకుంటాడు రండి చూద్దాం ఇది ఉండబోతుంది అరే నీవు చాలా సంతోషంగా ఉన్నావు పీలు సంతోషంగా ఎందుకున్నాను పిన్ని మీరు నన్ను నా ఇష్టమైన ప్రదేశానికి తీసుకొచ్చారు రా అక్కడికి వెళ్దాం అలాగే పదండి పీలు బుడగలవాడి దగ్గర ఎన్ని సమూహాల బుడగలు కట్టి ఉన్నాయో నీవు నాకు చెప్పగలవా అలాగే బుడగలవాడి దగ్గర బుడగలు మూడు సమూహాలుగా కట్టుబడి ఉన్నాయి ప్రతి సమూహంలో ఎన్ని బుడగలున్నాయో చెప్పగలవా మొదటి సమూహంలో ఒకటి రెండు మూడు మరియు నాలుగు రెండవ సమూహంలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మరియు ఆరు బుడగలున్నాయి మరియు మూడవ సమూహంలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు మరియు ఎనిమిది బుడగలున్నాయి సరే ఇప్పుడు ఇది చెప్పు ఇప్పుడు మొత్తం ఎన్ని బుడగలున్నాయో మొదటి సమూహంలోని నాలుగు బుడగలకు రెండవ సమూహంలోని ఆరు బుడగలను కూడితే నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది మరియు పది బుడగలు ఇప్పుడు వీటికి మూడవ సమూహంలో ఉన్న ఎనిమిది బుడగలను కూడితే పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు మరియు పద్దెనిమిది బుడగలు అయ్యాయి కాబట్టి ఇక్కడ మొత్తం పద్దెనిమిది బుడగలున్నాయి ధన్యవాదాలు పిన్ని ఇప్పుడు అక్కడ ఇంద్రజాలం చూడ్డానికి వెళ్దామా అలాగే తప్పకుండా వెళ్దాం పద ఇక్కడ చూడండి దీని లోపల ఏమీ లేదు నేను దీని నుండి ఒక ఈకలు ఉన్న కర్రను తీస్తాను అక్క చూమంతర్చూ ఈకలు ఉన్న కర్రను చూడండి ఇప్పుడు నేను దీని నుండి అలాంటి మూడు కర్రలను తీస్తాను ఆబ్ర కదా చూమంతర్చూ చప్పట్లు చూడు పీలు ఈ మాంత్రికుడికి మొదటి సమూహంలో మూడు కర్రలు రెండవ సమూహంలో ఆరు మూడవ సమూహంలో ఐదు నాలుగవ సమూహంలో నాలుగు కర్రలున్నాయి మాంత్రికుడు దగ్గర ఎన్ని కర్రలున్నాయో చెప్పగలవా మూడు కర్రలకు ఆరు కర్రలను కూడితే మూడు తర్వాత నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మరియు తొమ్మిది కర్రలున్నాయి ఇప్పుడు తొమ్మిది కర్రలకు ఐదు కర్రలను కూడితే అప్పుడు పది పదకొండు పన్నెండు పదమూడు మరియు పద్నాలుగు కర్రలు అవుతాయి పద్నాలుగు కర్రలకు నాలుగు కర్రలు కూడితే పదిహేను పదహారు పదిహేడు మరియు పద్దెనిమిది అవుతాయి కాబట్టి మాంత్రికుడి దగ్గర మొత్తం పద్దెనిమిది కర్రలున్నాయి బాగా చెప్పావు పీలు నీకు తెలుసా ఒక అంకెని వేర్వేరు సంఖ్యలతో కూడిక చేయడానికి మరొక సులభమైన మార్గం ఉందని మరొక సులభమైన మార్గమా అవును ఇక్కడ వేర్వేరు సంఖ్యల్లో కర్రలున్నాయి మొదటి సమూహంలో మూడు కర్రలు రెండవ సమూహంలో ఆరు మూడవ సమూహంలో ఐదు మరియు నాల్గవ సమూహంలో నాలుగు కర్రలున్నాయి మొదట మనం ఆరు కర్రలను నాలుగు కర్రలతో కూడిస్తాము మనకి సంఖ్య పది లభిస్తుంది ఇప్పుడు మనం పదిని ఐదు కర్రలతో కూడితే ఆ సంఖ్య పదిహేనవుతుంది ఇప్పుడు మూడు కర్రాలను పదిహేనుతో కూడితే మొత్తం కర్రాల సంఖ్య పద్దెనిమిది వస్తుంది అంటే ఏవైతే సంఖ్యల కూడిక పది అవుతుందో మొదట అలాంటి సంఖ్యలను కూడిక చేయాలి వీలు సరిగ్గా అర్థం చేసుకున్నావు కూడికలలో ఏ సంఖ్యలను కూడితే పది వస్తుందో వాటిని ముందు కూడిక చేయడం ద్వారా రెండు కంటే పెద్ద ఒక అంకేగల సంఖ్యలను సంకలనం చేయడం సులభమవుతుంది కూర్చున్నా మనకు ఏమేం దొరుకుతుందో చూద్దాం అలాగే పదండి పిన్ని పిల్లలు ఈ వీడియోలో మీరు రెండు కంటే పెద్ద ఒక అంకెగల సంఖ్యలను ఎలా సంకలనం చేయాలో నేర్చుకున్నారు తరువాతి వీడియోలో పింకీ పిన్ని మరియు పీలులతో జాతరను చూస్తూ చూస్తూ ఉదాహరణల ద్వారా రెండు కంటే పెద్ద ఒక అంకెగల సంఖ్యలను సంకలనం చేయడం మరి కొంచెం ఎక్కువ అర్థం చేసుకుంటాము